ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 34వ అధ్యాయము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి, ఆమెను పట్టుకొని, ఆమెతో శయనించి, ఆమెను అవమానపరచెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి, ఈ చిన్నదాని నాకు పెండ్లి చేయుమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. షెకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాటలాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగుల కోపము వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి, మా పిల్లలను మీరు పుచ్చుకొని, మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి. మీరేమి అడుగుదురో అది ఇచ్చెదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదను. మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరిని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన ఎడల సరి. ఆ పక్షమందు మీ మాట కప్పుకొని మా పిల్లలను మీకిచ్చి, మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోవుదమని చెప్పగా, వారి మాటలు హామోరుకును, హామోరు కుమారుడైన షెకెముకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెయందు ప్రీతిగలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడు. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాటలాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికి చాలినంత విశాలమై ఉన్నది గదా. మనము వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికి ఇత్తుము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందునట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీయు మనవగును గదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందుము. అప్పుడు వారు మనలో నివసించెదరనగా హామోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళువారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును, లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరు మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను ఊరి
ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోనూ పెరిజీయులలోనూ అసహ్యునిగా చేసి తిరి, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు వేసయ్యడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. ఆమేన్.